హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఫైన్. మేము కూడా చాలా బాగున్నాము. ఇవాళ మీరు ఈ వీడియోలో ఒక ఫాల్ చూడబోతున్నారు. సో ద ఫాల్ నేమ్ ఈజ్ బ్రాండీవైన్ అన్నమాట. సో పేరు వినగానే చాలా కొత్తగా ఉన్నట్టు, బ్రాండీ అన్నట్టు, వైర్ అన్నట్టు అనిపిస్తుంది కదా. చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట. సింపుల్గా ఉంటుంది కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో చాలామంది ఇక్కడికి ఈవినింగ్ వాక్ వస్తుంటారు, కొంతమంది హైకింగ్ ట్రెక్కింగ్ ఇష్టపడే వాళ్ళు మార్నింగ్స్ అలా వస్తూ ఉంటారనమాట. కొంచెం బ్యూటిఫుల్, తర్వాత గ్రీనరీ వెదర్ ఇష్టపడేవాళ్ళు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా పీస్ఫుల్గా కాసేపు టైం అలా స్పెండ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. సో ఇది మనకు మన ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట ఎంట్రన్స్. మనం ఇప్పుడు దీంట్లోకి వెళ్తున్నాము, చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీ చూడగానే చాలా అట్రాక్టివ్గా గ్రీనరీగా. నేనైతే ఇలాంటి లొకేషన్స్ మూవీస్లో మాత్రమే చూశాను, ఇంతవరకు చూడలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం. సో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేను మీతో ఈ లొకేషన్ షేర్ చేయడం కూడా. ఎన్నో మిలియన్ ఇయర్స్ కిందట ఇక్కడ ఎలక్ట్రిసిటీ కంపెనీ ఉండేదట. సో ఇక్కడ చిన్న బోర్డు మీద దీని హిస్టరీ అంతా కూడా రాశారు. సో అదనమాట దీని గురించి. తర్వాత నెమ్మదిగా అది వ్యానిష్ అవుతూ సంథింగ్, ఏ రీజన్స్ మనకు తెలియదు కానీ నెమ్మదిగా వ్యానిష్ అవుతూ వచ్చింది. తర్వాత ఈ ఫాల్స్ కోసమే జనాలు ఇక్కడికి రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఫాల్స్ వ్యూ పాయింట్స్ ఉంటాయి, కొంచెం ఎత్తు నుంచి చూడొచ్చు, తగ్గు నుంచి చూడొచ్చు, అలా ఉంటుందన్నమాట. సో మనము ఈ వాటర్ఫాల్స్ నేరుగా చూడడానికి మనం చాలా హైట్ నుంచి కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. సో బోర్డ్ వాక్స్ ఉంటాయన్నమాట, అంతా వుడెన్ వర్కే ఉంటుంది. మనం మామూలుగా స్టెప్స్ ఎక్కడానికి, దిగడానికి చాలా ఈజీగా ఉండేలాగానే దీన్ని బిల్డ్ చేశారన్నమాట. సో బోర్డ్ వాక్ చాలా బాగుంది, ఏం పెద్ద కష్టం ఏం అనిపించలేదన్నమాట. ఏమంటే మేము బాబుతో వెళ్ళాము కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డాము. ప్రతి బాబుని ఎత్తుకుంటే నేను ఆ స్ట్రాలర్ని పైకి కిందకు తీసుకెళ్ళడం అలా చేశానన్నమాట. సో మాకు అంత పెద్ద కష్టం ఏం అనిపించలేదు, ఈజీగానే వెళ్ళిపోయాము. ఇక్కడికి మేము వెళ్ళిన తర్వాత కూడా చాలామంది వచ్చారన్నమాట. సో చూస్తున్నారు కదా అసలు ఫాల్స్ ఎంత బాగుంది, బ్యూటిఫుల్ వెదర్, అసలు చాలా చాలా గ్రీనరీ ఉంది. ఇంత గ్రీనరీ మధ్యలో వాటర్ అలా పడుతూ ఉంటే ఎంతసేపు అయినా అలా చూస్తూ ఉండొచ్చు కదా. ఇక్కడ జనాలు కూడా వెదర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎవ్రీథింగ్ లైక్ సమ్మర్స్, సమ్మర్ లాగా ఎంజాయ్ చేస్తారు. బీచ్లకు అలా వెళ్ళి తర్వాత ఇట్లా వాటర్ఫాల్స్ వాటికి వీటికి వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇంకా వింటర్స్లో కూడా వాళ్ళకి తగ్గ రేంజ్లో ఎంజాయ్మెంట్ ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట. సో బాబుకి కూడా వాడికి బయట వెదర్ ఎలా ఉంటుంది, బయట జనాలు ఎక్కువ ఎలా ఉంటారు అనేది మొత్తం కూడా చూపించాలి కదా. సో మేమైతే ఇంకా బాబుని బయటికి తీసుకెళ్ళాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము. అంటే పెద్ద పెద్ద టూర్స్ అలా కాకుండా కూడా మన నియర్ బై ఉండే ప్లేసెస్, సరౌండింగ్స్ అవి కవర్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అనిపించింది. కొత్తగా ఉంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి మేము చాలా బాగా ట్రై చేస్తున్నాం అన్నమాట వాడికి అవి ఇవి అన్నీ చూపించడానికి. సో ఆ బ్లాగ్స్ మీరు కూడా చూస్తున్నారు. మా ఇద్దరికి కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, ఇలా బయటకు వెళ్ళాలి, కొత్త కొత్త ప్లేసెస్ చూడాలి, వెరైటీ వెరైటీ ఫుడ్ టేస్ట్ చేయాలని చెప్పి చాలా ఉంటుంది. సో ఇంకా బాబు కూడా అదే రకంగా మేము అలవాటు చేయాలనుకుంటున్నాము. సో ఇంకా అంతకుమించి ఏముంటుంది చెప్పండి, లైఫ్లో ఎంజాయ్మెంట్ అంటే అదే అని మా ఉద్దేశం అన్నమాట. సో మాకు తగ్గ రేంజ్లో మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అంటే ఎక్కువ హై లెవెల్ పోము అట్లని చెప్పి లో లెవెల్లో ఉండము, మీడియం రేంజ్లో ఉంటామన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. కాసేపు అలా ఉండిపోదామా అన్నట్టు అనిపించింది. జనాలు చాలామంది వచ్చి పోతున్నారు కదా, మేబీ నాకు తెలిసి చాలామంది లవర్సే ఇక్కడికి వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ నో, మరి పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ రాక్స్ అవన్నీ కూడా ఎన్నో మిలియన్ ఇయర్స్ ఏజ్ ఉన్నాయన్నమాట వాటికి. సో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదా, చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇప్పుడు మనం చూస్తున్న ఫాల్స్ చాలా కిందకి ఉంటాయన్నమాట. సో మేము చాలా స్టెప్స్ కిందకి దిగి వచ్చాము. దిగేటప్పుడు చాలా బాగుంటుంది కానీ ఇంక ఎక్కేటప్పుడే కదా మనకి కాళ్ళ నొప్పులు అన్నీ అనిపిస్తాయి. సో ఇంకా స్టార్ట్ అవుతాయన్నమాట మాకు. మేము ఇంకా రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోవాల్సిన టైం వచ్చేసింది. సో ఎలా అనిపించింది మీకు ఈ బ్లాగ్ కింద కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ బ్లాగ్ లో మీరు కొలంబస్ చూడబోతున్నారు. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ బ్లాగ్ అండ్ కీప్ వాచింగ్. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ని కూడా అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.